అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు ఫలుదా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. సమ్మర్లో ఎంత చలచలగా ఉండే ఈ ఫలుదా రెసిపీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: సబ్జా గింజలు 1 టేబుల్ స్పూన్, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, అంటే తులసి రకానికి చెందిన గింజలు. ఉడికించుకున్న ఫలుదా సేవ్ 2 టేబుల్ స్పూన్లు, రోజ్ సిరప్ 2 టీ స్పూన్లు, మీకు నచ్చిన ఐస్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, కాచి చల్లార్చుకున్న పాలు 1 గ్లాసు, పంచదార 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా ఒక బౌల్లో సబ్జా గింజలు తీసుకొని నిండుగా నీళ్లు పోసి 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత సబ్జా గింజలు ఉబ్బుతాయి, వాటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫలుదా సేవ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక బాండి పెట్టి వేడి చేయాలి. అందులో నీళ్లు పోసి మరిగించాలి. ఆ నీటిలో ఫలుదా సేవ్ లేదా సన్నగా ఉన్న సేమియాను వేసుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అందులో పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలి. ఫలుదా సేవ్ అందుబాటులో లేకపోతే సన్నగా ఉన్న సేమియాని తెచ్చుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫలుదా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో ఉడికించుకున్న ఫలుదా సేవ్ వేయాలి. 2 టేబుల్ స్పూన్ల ఫలుదా సేవ్ వేసాము. దాని తర్వాత నానిన సబ్జా గింజలు వేయాలి. ఆ తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు వేయాలి. ఇప్పుడు దాని మీద రోజ్ సిరప్ వేసుకోవాలి. అలాగే దానిపైన ఐస్ క్రీమ్ వేయాలి. మీకు నచ్చిన ఐస్ క్రీమ్ ఏదైనా వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ వేయడం వల్ల మరింత రుచిగా ఉంటుంది. పైన మరికొంచెం రోజ్ సిరప్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఫలుదా రెడీ అయిపోయింది. సబ్జా గింజలు వేయడం వల్ల ఈ ఫలుదా ఒంటికి చాలా చలవ చేస్తుంది. త్వరగా తయారు చేసుకునే ఈ ఫలుదా రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. సమ్మర్లో చలచలగా ఈ డ్రింక్ తయారు చేసుకొని టేస్ట్ చేయండి. రెసిపీ టెక్స్ట్ కోసం అత్తమ్మ టీవీ .com చూడగలరు. ధన్యవాదములు.